జ్యోతిషము అన్న మాటకు అర్థం ఏమిటంటే గ్రహగతుల యొక్క కదలికలను బట్టి రాబో కాలంలో జరిగే విషయాలను చెప్పగలిగినటువంటి సమర్థతను ఇవ్వగలిగిన శాస్త్రం. దాన్ని నారదుడు చేశాడు, ఎంతమంది మహానుభావులు చేశారు. ఈ దేశంలో జ్యోతిష శాస్త్రము పెట్టింది పేరు. అంతవరకు ఎందుకండి, ఇప్పటికీ పంచాంగంలో గ్రహణం ఎన్ని గంటలకు వస్తుందో మన వాళ్ళు లెక్క కట్టి రాసేయట్లా, శారదా నవరాత్రుల్లో కలశస్థాపన ఎప్పుడు చేయాలో రాయట్లా, ఖచ్చితంగా అమావాస్య తిథి ఎప్పుడు వస్తుందో, ఆకాశంలో చంద్రబింబం ఎప్పుడు కనపడదో రాయట్లా, అదంతా జ్యోతిషం బట్టి రాయట్లా. జ్యోతిషము ఒక మహాశాస్త్రముగా ఈ దేశంలో నిలబడలా. ఒక డాక్టర్ గారు సరిగా ఆపరేషన్ చేయలేదనుకోండి వైద్యశాస్త్రాన్ని అంతటినీ నిందిస్తారా? ఎవరో ఒక్కడు జ్యోతిషాన్ని సరిగా చెప్పలేకపోయితే జ్యోతిష శాస్త్రాన్ని అంతటినీ నింద చేస్తారా? అది శాస్త్రమే. ఎన్నోసార్లు ఆ శాస్త్రము తన గొప్పతనాన్ని నిరూపించుకుంది. అంత గొప్ప శాస్త్రం. అందుకే అది కన్ను, అమ్మవారి కన్నులు జ్యోతిష శాస్త్రం. కన్నులు ఉన్నవాడు దూరంగా ఉన్న వస్తువుని చూస్తాడు. అదిగో దేవాలయం శిఖరం రా, ఇక్కడి నుంచి కనపడుతోంది అంటే ఊరు దగ్గరికి వచ్చామన్నమాట. ఊళ్ళో పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి, అదే అరుణాచలం అయి ఉంటుంది బహుశా. అదిగో నాలుగు శిఖరాలు కనపడుతున్నాయంటాడు. ఇక్కడి నుంచి చూశాడు. గ్రహగతులను లెక్క కట్టి చూడగలిగినటువంటి శాస్త్రం మనకు జ్యోతిషమని పేరు. అది అమ్మవారి కన్ను. అమ్మవారు వేదరూపిణిగా నిలబడితే, శృతి రూపిణిగా నిలబడితే అది ఆవిడ కన్ను అవుతుంది. జ్యోతిష